గత 50 సంవత్సరాల్లో ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ మీద కనపడిన మొట్టమొదటి చైనీయుడు ఇతను. ఒకప్పుడు ఉద్యోగం లేక బాధపడ్డాడు, ఇప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. తనకు వచ్చిన ఐడియాని చెబితే అందరూ ఇతన్ని పిచ్చోడని అన్నారు. ఇప్పుడు అదే ఐడియాతో ప్రపంచంలోనే ఒక గొప్ప బిజినెస్ టైకూన్గా మారాడు. ఒకప్పుడు కేవలం $12 టీచర్గా పనిచేశాడు, ఇప్పుడు చైనాలోనే అత్యంత ధనవంతుడిగా, చైనా దేశానికే బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. అతడే జాక్ మా. చైనా ఎకానమీని అలాగే ఇంటర్నెట్ ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభావితం చేసిన జాక్ మా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జాక్ మా చైనాలోని హాంగ్జౌ అనే నగరంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. జాక్ మాకి చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉండేది, కానీ అప్పట్లో చైనాలో ఇంగ్లీష్ ఎవరు మాట్లాడేవారు కాదు. ఆ రోజుల్లో చైనాకి అమెరికా, ఇంగ్లాండ్ వంటి పశ్చిమ దేశాలతో ఎటువంటి సంబంధం ఉండేది కాదు. కానీ ఒకసారి అప్పటికి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ జాక్ మా ఉండే హాంగ్జౌ నగరాన్ని పర్యటించి తనకు ఆ ప్రదేశం బాగా నచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆ నగరం టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. దాంతో ఎంతోమంది విదేశీ పర్యాటకులు ఆ నగరాన్ని సందర్శించడం మొదలుపెట్టారు. జాక్ మాకు ఇదే సరైన సమయం అనిపించింది. పొద్దున్నే 5 గంటలకు లేచి విదేశీయులు ఉంటున్న హోటల్కి 45 నిమిషాల పాటు సైకిల్ తొక్కుంటూ వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళకి టూరిస్ట్ గైడ్గా పనిచేసేవాడు. అలా 9 సంవత్సరాల పాటు ఫ్రీ గైడ్గా పనిచేశాడు. స్కూల్లో చదువు పూర్తయిన తర్వాత కాలేజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. చివరికి ఎలాగోలా కాలేజీ చదువు పూర్తయిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అప్లై చేస్తే ఆ యూనివర్సిటీ 10 సార్లు జాక్ మా అప్లికేషన్ రిజెక్ట్ చేసింది. ఇక చేసేది లేక చైనాలోని ఒక యూనివర్సిటీలో ఇంగ్లీష్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 30 జాబులకు అప్లై చేశాడు. ఏ ఒక్కరూ కూడా జాక్ మాకి ఉద్యోగం ఇవ్వలేదు. పోలీస్ జాబ్ కోసం అప్లై చేస్తే 5 గురిలో 4 గురికి జాబ్ దక్కింది. జాక్ మా బక్కగా ఉన్నాడని తీసేశారు. కేఎఫ్సీ కంపెనీ చైనాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు 24 మంది ఉద్యోగం కోసం అప్లై చేస్తే 23 మంది సెలెక్ట్ అయ్యారు, కానీ ఒక్క జాక్ మా మాత్రం రిజెక్ట్ అయ్యాడు. దాంతో చైనాలోని ఒక యూనివర్సిటీలో ఇంగ్లీష్ టీచర్గా చేరిపోయాడు. అప్పుడు అతని జీతం నెలకి $12 మాత్రమే. అదే సమయంలో తనకి ఇంగ్లీష్ బాగా రావడంతో ఒక ట్రాన్స్లేషన్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. దానిలో భాగంగా ఒకసారి 1995లో జాక్ మా అమెరికాకు వెళ్ళాడు. అక్కడ మొట్టమొదటిసారిగా కంప్యూటర్ని, ఇంటర్నెట్ని చూశాడు. ఏ సమాచారం వెతికినా ఇంటర్నెట్లో వెంటనే రావడం చూసిన జాక్ మా ఆశ్చర్యపోయాడు. అప్పుడు మొదటిసారిగా జాక్ మా బీర్ అనే పదాన్ని సెర్చ్ చేశాడు. అన్ని దేశాలకు సంబంధించిన బీర్లు వచ్చాయి, కానీ ఒక్క చైనాకి సంబంధించి ఎటువంటి సమాచారం రాలేదు. అప్పుడే డిసైడ్ అయిపోయాడు చైనాకి సంబంధించి ఒక వెబ్సైట్ని స్థాపించాలని. దానికోసం $3,000 అవసరమయ్యి బ్యాంకు చుట్టూ అప్పు కోసం తిరిగాడు. 3 నెలల పాటు తెప్పించుకున్న తర్వాత అప్పు ఇవ్వడం కుదరదని చెప్పాయి బ్యాంకులు. డబ్బు కోసం దాదాపు 40 మంది వెంచర్ క్యాపిటలిస్టులను కలిశాడు. ప్రతి ఒక్కరూ నో చెప్పారు. చివరికి బంధువుల దగ్గర కొంత అప్పు చేసి చైనాలోనే ఫస్ట్ ఇంటర్నెట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అదే చైనా పేజెస్. చైనాకి సంబంధించిన ఏ సమాచారం కావాల్సినా దానిలో లభించేలా ఏర్పాటు చేశాడు. కానీ ఆ రోజుల్లో చైనా ప్రజలకి ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలియదు, ఎవరి దగ్గర కంప్యూటర్లు ఉండేవి కాదు. కొంతకాలానికి అప్పుగా తీసుకున్న డబ్బు కాస్త అయిపోవడంతో చేసేది లేక ఎంతో కష్టపడి ఇష్టపడి నిర్మించిన వెబ్సైట్ని మధ్యలోనే క్లోజ్ చేసేశాడు. తన మొదటి ప్రయత్నం విఫలమైన తర్వాత జాక్ మాకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ 1999లో ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి తన 17 మంది స్నేహితులతో కలిసి తన అపార్ట్మెంట్లో ఆలీబాబా అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. దీని ద్వారా చైనాలోని చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రపంచవ్యాప్తంగా తమ వస్తువులను అమ్ముకోవచ్చు. కానీ ఆలీబాబాను స్టార్ట్ చేసినప్పుడు కొన్ని పత్రికల్లో, మీడియాల్లో ఆలీబాబా అనేది ఒక పిచ్చి ఐడియా అని, దానికి లాభాలు రావడం కష్టం, ఆ కంపెనీ ఎంతోకాలం ఉండదని ప్రచురించాయి. అప్పట్లో జాక్ మాని అందరూ క్రేజీ జాక్ అని పిలిచేవారు. ఇదిలా ఉంటే ఆలీబాబా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే .com బబుల్ ఏర్పడింది. దాంతో ఇంటర్నెట్ కంపెనీలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఆలీబాబాతో సహా కొన్ని కంపెనీలైతే పూర్తిగా మూతపడిపోయాయి.
ఆలీబాబా స్టార్ట్ చేసిన మొదటి 3 సంవత్సరాల్లో $1 కూడా లాభం సంపాదించలేదు. ఒకనొక సమయంలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు. సరిగ్గా అదే సమయంలో గోల్డ్మెన్ శాక్స్ మరియు సాఫ్ట్ బ్యాంక్ అనే కంపెనీలు $25 మిలియన్ ఆలీబాబాలో ఇన్వెస్ట్ చేశాయి. దాంతో ఆలీబాబాకి కొంత సపోర్ట్ లభించింది. దీనితో పాటుగా ఆలీబాబా టీం మరొక పక్క taobao.com అనే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. మనకి ఇక్కడ అమెజాన్ ఎలాగో చైనాలో అలాంటి వెబ్సైట్ అది. కానీ అప్పటికే ఆన్లైన్ మార్కెట్ అంతా ఈబే చేతిలో ఉండేది. ఈ టాబో అనే చిన్న కంపెనీ అప్పటికే 150 దేశాల్లో విస్తరించిన అతిపెద్ద ఈ కామర్స్ సైట్ అయినటువంటి ఈబేతో పోటీ పడవలసి వచ్చింది. అప్పట్లో ఈబేతో పోటీ పడడం అంటే మాటలు కాదు. ఇంటర్నెట్ బబుల్ వచ్చి అన్ని కంపెనీలు నష్టపోతే ఒక్క ఈబే కంపెనీ మాత్రం లాభాల్లోకి వెళ్ళింది. అంటే ఈబే ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. కానీ జాక్మా భయపడలేదు. ఈబేకి టాబోకి ఒక రకమైన యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఈబే కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేస్తుంటే జాక్మా మాత్రం టాబో సర్వీసులన్నీ 3 సంవత్సరాల పాటు ఫ్రీగా వాడుకునే అవకాశం కల్పించాడు. దాంతో మెల్లమెల్లగా టాబో మార్కెట్ వాటా పెరగసాగింది. చివరికి ఈబే తన మార్కెట్ని కోల్పోయి చైనాలో eBay purtiga mayamaindi. Today's big headline story on Wall Street, eBay. The stock once again tumbling. An abomination. The stock was annihilated. For the first time in its brief history, eBay has hit some major bumps in the road. ఒకప్పుడు ఆలీబాబాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏకంగా ఒక్క రోజులోనే $25 బిలియన్ సమకూర్చుకుంది ఆలీబాబా కంపెనీ. దాంతో ఆ ఒక్కరోజులోనే జాక్మా చైనాలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ ఐపీఓగా ఆలీబాబాకి రికార్డు ఉంది. అలాగే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి ఆలీపే అనే కంపెనీని స్టార్ట్ చేస్తానని జాక్మా చెప్పినప్పుడు చాలామంది అది ఒక చెత్త ఐడియా అని, దానిని ఎవరూ వాడరని అన్నారు. కానీ జాక్మా ఎవరి మాటలు వినకుండా ఆలీపేని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆలీపేని దాదాపు 100 కోట్ల ప్రజలు వాడుతున్నారు. ఇప్పుడు ఆలీబాబా గ్రూప్లో 1-2 మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ ఎలాగో చైనాలో ఆలియున్ ఓఎస్, ఇక్కడ వాట్సాప్ ఎలాగో అక్కడ లైవాంగ్, ప్లేస్టోర్ లాంటి ఆలియున్, గూగుల్ మ్యాప్స్ లాంటి ఆటో నావి, యూట్యూబ్ లాంటి యూకు టుడౌ, ట్విట్టర్ లాంటి వైబో, అమెజాన్ లాంటి డీమాల్. అంతేకాదు ఆలీబాబా క్లౌడ్ సర్వీసెస్, ఆలీబాబా పిక్చర్స్, స్పోర్ట్స్, మీడియా, రిటైల్, ఫుట్బాల్ టీం, ఇలా చెప్పాలంటే మొత్తం చైనా వ్యాపారం అంతా ఆలీబాబా గ్రూప్తో ముడిపడి ఉంది. వ్యాపార పరంగానే కాదు, సేవలోనూ జాక్మా చైనాలో ముందున్నాడు. 2013లో సీఈఓ పదవి నుండి తనకు తానుగా తప్పుకొని కొంత సమయాన్ని సేవా కార్యక్రమాలకి వెచ్చిస్తున్నాడు జాక్మా. ఇప్పటికే చైనాలోని పర్యావరణం కోసం అలాగే హాస్పిటల్స్ కోసం $9 మిలియన్ దానం చేశాడు. అంతేకాదు ఏకంగా 9,000 కోట్ల ఖర్చు చేసి ఆసియాలోనే అతిపెద్ద హెల్పింగ్ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నాడు జాక్మా. అందుకే ఇప్పుడు అందరికీ చైనా అంటే ముందు జాక్మా గుర్తొస్తున్నాడు. అసలు చైనాను ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది జాక్మానే చెప్పాలి. ఒకప్పుడు చిన్న అపార్ట్మెంట్లో మొదలైన ఆలీబాబా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీలలో 8వ ప్లేస్లో ఉంది. దానితో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్లో జాక్మా కూడా ఒకరిగా చేరిపోయాడు. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకునే యువకులకు జాక్మా చెప్పే సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవకాశాల కోసం వెతకండి. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు సమస్యలను గుర్తించండి, ఆ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేయండి. మీరు ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తే మీ సంస్థ అంత పెద్దది అవుతుంది. ఎంతోమంది యువకులకు సాయంత్రం మంచి మంచి ఐడియాలు వస్తాయి, కానీ పొద్దున్నే లేచి రొటీన్గా ఆఫీస్కి వెళ్ళిపోతారు తప్ప ఆ ఐడియాలను అమలు చేయడానికి ప్రయత్నించరు అంటాడు జాక్మా. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాడు. అయితేనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక అపార్ట్మెంట్లో చిన్నగా స్టార్ట్ చేసి 150కి పైగా దేశాల్లో విస్తరించిన ఈబే కంపెనీతో పోటీ పడ్డాడు. ఇప్పుడు ఈబే కంపెనీ మార్కెట్ వాల్యూ $46 బిలియన్. కానీ ఆలీబాబా గ్రూప్ మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా? $479 బిలియన్. ఒకప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి అప్లై చేస్తే రిజెక్ట్ చేసింది. ఇప్పుడు అదే యూనివర్సిటీ జాక్మా జీవితాన్ని పాఠాలుగా చెబుతుంది. ఇంతకంటే విజయం ఏముంటుంది? ఒకవేళ జాక్మాకి హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు దొరుకున్నా, KFCలో కానీ లేదా తాను అప్లై చేసిన 30 ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం వచ్చి ఉన్నా, ఇవేవీ కాకుండా ఇన్ని కష్టాలు తనకెందుకు అనుకుని ఆ ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగంలోనే ఉండిపోయినా ఈరోజు జాక్మా ఆ స్థానంలో ఉండేవాడు కాదు.
ఇప్పుడు ప్రపంచమంతా అతని గురించి చెప్పుకునేది కాదు. ఇప్పటికీ మనసులో ఏదో సాధించాలని ఉన్నా, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని అదే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. కానీ జాక్ మా అలా కాదు. కలలు కన్నాడు, కష్టపడ్డాడు, సాధించాడు. అందుకే జీవితంలో ఏదైనా సాధించాలి అనే కసి ఉన్న వాళ్ళందరికీ జాక్ మా జీవితం ఒక ఆదర్శం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మరెంతోమంది గొప్ప వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.